పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూరులోని సాయిరాం గార్డెన్స్ లో ఏర్పాటు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి తీరుపై కలత చెంది అతని వైఖరిని ఎండగడుతూ మండల అధ్యక్షుడు పోదరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ద్వారా కేసీఆర్ గారి చలవతో ఏదైతే పదవిని పొందిండో ఆ పదవిని అడ్డం పెట్టుకునే ఈరోజు టీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నుతూ ఉన్నాడు. అందులో భాగంగా మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఏమాత్రం సహకరించకపోగా తన సామాజిక వర్గానికి చెందిన సునీల్ రెడ్డి, అదేవిధంగా రమణారెడ్డిలతో మిలాఖత్ అయి మిలాఖత్ రాజకీయాలు నడుపుతూ టీబీకేఎస్ సంబంధించి తన వర్గాన్ని అంతా కూడా శ్రీధర్ బాబుకు అనుసంధానం చేసి టీఆర్ఎస్ను నష్టపరిచే కార్యక్రమాలు చేపట్టిండు. దాంతోపాటు ఆయన ఇప్పటికి కూడా ఆయన మిలాఖత్ రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు టీవీ కేసులో ఎవరైతే కింది స్థాయి వాళ్ళు ఉన్నారో వాళ్ళని తొక్కిపెట్టడానికి తాను కూడా సెపరేటు పార్టీ టీవీ కేసు యూనియన్ పదవులు ఇచ్చుకుంటూ ఈ కింది స్థాయి వాళ్ళు టీఆర్ఎస్కు సపోర్ట్గా ఉన్నారని చెప్పి వాళ్ళని అనగదొక్కడమే కాకుండా తన సంబంధించిన వర్గంతో పనులన్నీ కూడా వాళ్ళకు ప్రోటోకాల్ లేనప్పటికీ కూడా వాళ్ళ ద్వారానే పనులు సాగిస్తూ అదేవిధంగా పార్టీకి ద్రోహం చేసి పార్టీ నుంచి వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరిన రమణారెడ్డి, అదేవిధంగా మొలుమూరు సీళ్లను వెంటేసుకొని ఆయన తిరగడం జరుగుతోంది. అదేవిధంగా ఆయనకు సంబంధించి ఆయన పెట్టిన ఆయన ప్రధాన అనుచరుడు లింగారెడ్డి అనే వ్యక్తి ఈరోజు ఓసీపీ టూలో మైన్స్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. ఆయన ఫేస్బుక్లలో శ్రీధర్ బాబు పోస్టులను ఈ విధంగా షేర్ చేస్తున్నాడు అంటే దీనిలో నీ ప్రమేయం లేదా, నీ ప్రోత్సాహం లేకుండానే ఇలా మైన్స్ కమిటీ మెంబరు అదేవిధంగా నీ అనుచరులందరూ కాంగ్రెస్కు పనిచేస్తున్నారా? దీని మీద మేము పూర్తి ఆధారాలతోటి అధిష్టానానికి టీబీకేఎస్ అధిష్టానమైనటువంటి గౌరవనీయులు కవితక్క గారికి, అదేవిధంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి కూడా మేము ఆధారాలతో సహా ఫిర్యాదు చేయదలుచుకున్నాం. ఇలాంటి నీచ రాజకీయాలు మానుకో రాజిరెడ్డి, లేదంటే నీకు తగిన బుద్ధి చెప్పక తప్పది. నిన్ను సస్పెండ్ చేసే వరకు మేము వదిలిపెట్టాం. మేము అధిష్టానానికి నువ్వు ఏవైతే తప్పులు చేసినావో, నువ్వు చేసే కార్యకలాపాలు ఏంటివో అవన్నింటినీ కూడా ఆధారాలతో సహా తీసుకెళ్లి నిన్ను సస్పెండ్ చేయిస్తాం. కాబట్టి మర్యాద నువ్వే పదవి నుంచి తప్పుకోవాలని నిన్ను హెచ్చరిస్తా ఉన్నాను. ఉపేక్షించేది లేదు. రాజిరెడ్డిని పదవి నుంచి దించే వరకు టీఆర్ఎస్ పక్షాన పోరాడతాం. అదేవిధంగా మా అధిష్టానానికి ఆయనకు సంబంధించిన ఆధారాలన్నీ నివేదించి ఆయన పదవి దించడే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం.